ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. రండి, యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. ప్రిలారా, ఈ మాట ఎవరు ఎవరితో చెప్పారు అంటే, దేవుడు మరి యెహోషువాకు సెలవిచ్చినటువంటి మాట, దేవుడు యెహోషువాతో మాట్లాడుతున్నాడు, ఆయనకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రిలారా, మరి ఈ అధ్యాయంలో మొత్తము ఇదే మాట 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది, 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, తర్వాత 7వ వచనంలో ఉంది, తర్వాత 9వ వచనంలో ఉంది, ఆ తర్వాత 18వ వచనంలో ఉంది. ప్రియులారా, అంతేకాదు మరి ద్వితీయోపదేశ కాండము 31:8వ వచనంలో కూడా ఈ మాట ఉంది. కాబట్టి దేవుడు 3 సార్లు యెహోషువాకు చెప్పాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము అని. అర్థమవుతుందా? ద్వితీయోపదేశ కాండము 31:8వచనంలోనేమో మోషే చెప్పాడు, ఎవరికి? యెహోషువాకు. అలాగే యెహోషువా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలీలు ప్రజలు చెప్పారు, ఏమని? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. ప్రియులారా, ఇన్నిసార్లు యెహోషువాకు ధైర్యం చెప్పవలసిన అవసరం ఏముంది? ఇన్నిసార్లు దేవుడు 3 సార్లు చెప్పాడు, మోషే చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, ఎందుకు వాళ్ళు అంతగా ధైర్యపరచవలసినటువంటి కారణం ఏమిటంటే, ప్రియులారా, మరి ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలను యోర్ధాను నది దాటడానికి ముందు వరకు కూడా మోషే నడిపిస్తూ వచ్చాడు. అంత గొప్ప సమాజాన్ని మోషే నడిపిస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఏమైందంటే మోషే గారు చనిపోయారు. మోషే గారు చనిపోయినప్పుడు నాయకుడు చనిపోయాడు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మరి నాయకుడుగా ఉన్నప్పుడు మోషే గారు ఎంత బాధపడ్డాడో ప్రజలతో, ఎంతగా ఆయన మరి వేదన అనుభవిస్తూ వచ్చాడో చూసారా ప్రియులారా? ఎందుకంటే వాళ్ళు మాట విననటువంటి ప్రజలు, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, మోషే మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మోషే చాలా బాధపడుతూ వచ్చాడు. మానసికంగా కూడా ఆయన ఎంతో వారి విషయమై బాధ అనుభవిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆ ప్రజల యొక్క వైఖరి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోషువను నాయకుడిగా నియమించి, ఈ దినము నుండి నీవే నాయకుడుగా ఉండాలా, వారిని యోర్ధాను నదిని దాటించి అవతలకు తీసుకొని వెళ్ళి ఆ దేశాన్ని వాళ్ళకి వశము చేయాలా అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఎంతో భయపడుతూ వచ్చాడు. అమ్మో, నేనా? ఎందుకు? మోషే ఇప్పటివరకు ఎంత బాధపడుతూ వచ్చాడు, ఆయన చూశాడు కాబట్టి ఇప్పుడు భయపడుతున్నాడు. నేనా? నా వలన అవుతుందా? నేను చేయగలుగుతానా? ప్రిలారా, ఎందుకంటే యెహోషువా ఎంతో మరి అధైర్యంతో ఉంటూ వచ్చినాడు. అందుకనే అంతగా ధైర్యపరుస్తూ వచ్చాడు. చూసారా ప్రియులారా, ఇప్పుడు కొత్త నాయకుడిగా చేయబడుతూ వచ్చాడు. యెహోషువా ఎదుట ఇప్పుడు కొత్త తరం ప్రజలున్నారు, కొత్త నాయకుడు, కొత్త బాధ్యతలు, కొత్త దేశం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా నడిపించాలా? ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఇవి. సరే ప్రియులారా,
యెహోషువా భయపడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, తన సొంత ప్రజలే, ఇస్రాయేలు ప్రజలే. ఎందుకంటే మరి మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు కదా, మరి నా మీద కూడా తిరుగుబాటు చేస్తారేమో, అలాంటి తిరుగుబాటు వచ్చినప్పుడు నేనేం చేయాలా, అలాంటి సమస్యను నేను ఎట్లా పరిష్కరించాలా, నాకు శక్తి చాలదే, నాకు బలం చాలదే, జ్ఞానం చాలదే అని తను ఆలోచిస్తూ వచ్చాడు. రెండవది ఏమిటంటే, రెండవ కారణము కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఎత్తరులు, ఎంతో గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి ప్రజలు, కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు. మరి వాళ్ళతో యుద్ధము చేసి వారిని ఎలా జయించాలా? కాబట్టి రెండు రకాల కారణాలు ఉన్నాయి యెహోషువా భయపడటానికి. అయితే ప్రియులారా, దేవుడు అద్భుతముగా తనకు ప్రోత్సహించి ధైర్యపరచి ముందుకు పంపిస్తూ వచ్చాడు. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకు, జడేకు, ఏ విషయంలో కూడా నీవు దిగులు పడవద్దు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన సహోదరా, సహోదరి, క్రొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావా? క్రొత్త ఉద్యోగం, క్రొత్త మనుషులు, క్రొత్త ఊరు, క్రొత్త వాతావరణం. అమ్మో, నేను ఈ ఉద్యోగం ఎలా చేయాలా, నాకు అస్సలు పరిచయం లేని పనిది ఎలా చేయాలా, క్రొత్త ఊరు, ఈ క్రొత్త మనుషులు, వీళ్ళతో నేను ఎలా, మరి వీళ్ళతో నేను ఎలా డీల్ చేయాలా, నాకు తెలియదే అని భయపడుతూ ఉన్నావా? దేవుడు యెహోషువాకు ఎలా తోడుగా ఉండి సహాయపడుతూ వచ్చాడో, నీకు కూడా దేవుడు అలా ఆ విధంగా సహాయం చేస్తాడు. ఎంతగా దేవుడు యెహోషువాకు సహాయం చేశాడో తెలుసా? 31 మంది రాజులను జయించటానికి యెహోషువాకు దేవుడు తోడ్పాటు అందిస్తూ వచ్చాడు. 31 మంది రాజులను జయించాడు, 31 మంది దేశాలను జయించి మరి ఇస్రాయేలు ప్రజలకు సొంతం చేస్తూ వచ్చాడు. ఇదంతా ఎవరు చేశారు? దేవుడే తనను ధైర్యపరిచి, దేవుడే తనకు తోడుగా ఉండి ఇన్ని గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరా, సహోదరి, నీ విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నా కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడమాకు, దిగులు పడమాకు, అయ్యో వాళ్ళు నాకు సహాయం చేయరేమో, నాకు కావలసిన విధంగా సహకరించరేమో అని భయపడమాకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాలలో దేవుడు నీకు కృప చూపిస్తాడు. తర్వాత ఒకవేళ క్రొత్తగా సేవ కోసం క్రొత్త ప్రాంతానికి వెళ్ళావా, క్రొత్త సంఘం, క్రొత్త పరిచర్య, క్రొత్త సవాళ్ళు, కాబట్టి ఆ ప్రాంతంలో ఎలా స్వార్థ చేయాలా, ఎందుకంటే ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి, మరి మత ఛాందస్వాదులు ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళందరినీ నేను ఎలా ఎదిరించాలా, ఏ విధంగా నేను స్వార్థ చేయాలా, ఏ విధంగా నేను మరి పరిచర్య చేయాలా, సేవ చేయాలా అని భయపడుతూ ఉన్నావా? మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో కూడా చెప్తూ ఉన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకు, జడేయకు, వాళ్ళను చూసి జడేయవద్దు, నువ్వు వాళ్ళను చూసి నువ్వు జడేయవద్దు, దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, మరి స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th క్లాస్ చక్కగా మంచి మార్కులు వచ్చినాయి, కొత్తగా కాలేజీలోకి జాయిన్ అవుతున్నారు, తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, చక్కగా మరి కొత్తగా మంచి మార్క్స్ వచ్చినాయి, మరి కొత్త కాలేజీకి వెళుతున్నారు, కొత్త మరి కాలేజీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు కొత్త కాలేజీ అంతా కొత్త సబ్జెక్ట్స్, కొత్త సిలబస్, అయ్యో నేను ఎలా చదవాలి, ఇవన్నీ నాకు అర్థమవుతాయా, నేను అక్కడ ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంట, మరి వీటన్నిటిని నేను ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటిని నేను ఎలా సహించుకోవాలా, ఓర్చుకోవాలా, ఒకవేళ ర్యాగింగ్ చేస్తూ ఉంటే అమ్మో అక్కడ ర్యాగింగ్ చేస్తారంట, మరి ఆ సమస్య నేను ఎలా ఎదుర్కోవాలి అని ప్రియమైన సహోదరుడా, సహోదరి, వీటన్నిటి విషయమై నీవు భయపడుతూ ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడేకు,
దేవుడు నీకు సహాయం చేస్తాడు. యెహోషువకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడా? యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు నీకు దేవుడు తోడుగా ఉండడా? ప్రిలారా, దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు, నీకు కూడా తోడుగా ఉంటాడు, నిన్ను కూడా నడిపిస్తాడు, నిన్ను కూడా ధైర్యపరిచి వాటన్నిటి మీద నీకు విజయమునిస్తాడు, గొప్ప విజయమునిస్తాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ విధమైనటువంటి ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు అన్ని విధాలుగా నీకు సహాయం చేసి మేలు చేస్తాడు. ఆ విధంగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ కొందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఆనాడు నాయన మా పితరుడు యెహోషువకు మీరు వాగ్దానం చేశారు, నిబ్రహం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడేయకము అని చెప్పారు. వాస్తవంగా ప్రభువా, మరి నాయకుడు చనిపోయి ఎంతో దిగులుతో బాధతో ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యపరిచి మీరు పంపించారు. అయ్యా, అద్భుతముగా మీరు యెహోషువను వాడుకున్నారు. 31 మంది రాజులను జయించటానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. అంతేకాదు, ఆ కనాను దేశాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి కూడా, ఆయా గోత్రాలకు పంచిపెట్టడానికి కూడా మీరెంతో సహాయం చేశారు. ఏసయ్యా, అయ్యా మీ కొందనములు, స్తోత్రాలు. ఈనాడు నీ ప్రజలు ఎంతోమంది మరి క్రొత్త స్థలాలలో క్రొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా చేయాలని బాధపడుతున్నారేమో, భయపడుతున్నారేమో. అయ్యా నాయన, యెహోషువకు ఇచ్చిన వాగ్దానము నీ ప్రజల పక్షంగా మీరు నెరవేర్చండి. ఆశ్చర్యమైనటువంటి మీ కార్యమును జరిగించండి. ఓ ప్రభువా, సహాయం చేయండి నాయన, దయచూపించండి. దేవా, మీరు నాయన నీ ప్రజలను మరిచిపోవద్దయ్యా, సహాయం చేసి మహిం పొందండి. మరికొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, ప్రభువా సహాయం చేయండి. అయ్యా, పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా, కరుణించు తండ్రి, కటాక్షించండి. ప్రభు, ఎంతో కాలం నుంచి తన పక్షంగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభువా, మీరు దర్శించండి. ప్రభువా, మీ సొంత సమయంలో నాయన దర్శించండి. గొప్ప రక్షణ అనుభవంలోనికి తీసుకొని రండి. ప్రభువా, పాపముల విషయమే పశ్చాత్తాపం కలుగచ్చేయండి. దేవా, లోతైనటువంటి ఆత్మకార్యం జరిగించండి. దేవా, కృప చూపించండి తండ్రి. మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు తండ్రి, మరి ప్రభువా, విజయలక్ష్మి సోదరి, అయ్యా తన కుమార్తె విషయమే ప్రార్థన చేస్తున్నాను. దేవా, సహాయం చేయండి. తన అక్కరేమిటో, అవసరత ఏమిటో మీరు ఎరిగిన దేవుడు, మీరే సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. అలాగే ప్రభువా, నాని గురించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, తన అక్కరేమిటో మీరు ఎరిగిన దేవుడు, ప్రభువా సహాయం చేయండి, కనికరించి దయ చూపించండి. అంతేగా తండ్రి, మరి సైమన్ పీటర్ సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నా. అయ్యా, తను చేస్తున్నటువంటి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, కనికరించుము, దయచూపించుము. ఆర్థికపరమైనటువంటి మరి సమస్యలన్నిటిని మీరే తీర్చండి ప్రభువా, సహాయం చేయండి. అంతేగా తండ్రి, మరి దేవా జ్ఞాపకం చేసుకుండి సుశీల సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అయ్యా, వాళ్ళ తండ్రి దేవా జ్ఞాపకం చేసుకోండి. రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆర్థికపరమైన సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రతి అక్కర అవసరత తీర్చండి. ఈ సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించండి, విడుదల చేయండి. ప్రభువా, దేవా సహాయం చేయండి. అంతేగా తండ్రి, జాహ్నవి ప్రభువా, మరి బిడ్డ నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుంది. 5వ తారీఖు ఎగ్జామ్ ఉంది ప్రభువా, చక్కగా ఎగ్జామ్ రాయటానికి సహాయం చేయండి. దేవాకృప చూపించండి. అమృత సహోదరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణంగా మీరే తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. దేవాకృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. అలాగే తండ్రి నాయన, మరి ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి ప్రభువా, సహాయం చేయండి. తన తల్లిదండ్రులకు ప్రభువా మంచి ఆరోగ్యం దయచేయండి. మరి సహోదరికి మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభువా. మరి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు అమ్మాలని ఆశపడుతున్నారు ప్రభువా, మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి. దేవాకృప చూపించండి. ప్రతి విధమైనటువంటి
నాయన మోసం నుండి తప్పించండి, కాపాడండి ప్రభువా, సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో, ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.